తెలుగుదేశం పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీ గెలిచిన కార్పొరేటర్లను నిలుపుకోవడం కూడా ఒక అతిపెద్ద సవాల్గా మారిందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునని అనిపిస్తోంది. తాజాగా విశాఖపట్నంలో ఈ పరిణామం ఎదురైంది తెలుగుదేశం పార్టీకి. టీడీపీ కార్పొరేటర్లు వ్యవహరిస్తున్న వ్యవహారం ఏదైతే ఉందో విశాఖపట్నంలో ఒక అతిపెద్ద దుమారమే రేపుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఇటువంటి పరిస్థితులు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా ఉన్నాయి అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే తాజాగా విశాఖలోని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారిని తాజాగా ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లు కలవడం అనేది ఇప్పుడు కలకలం రేపుతోంది. అయితే ఈ వ్యవహారం మీద టీడీపీ మండిపడుతున్న పరిస్థితి. ఎందుకంటే స్వయంగా కార్పొరేటర్లు వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళడం, అంటే ఇదే ఒక అంటే ఎందుకు వెళ్ళారు అనేది పూర్తి వివరాలు రావాల్సిన అవసరం ఉంది. కాకపోతే ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళారా లేదంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కాబట్టి కలవడానికి వెళ్ళారా, కార్పొరేటర్లు వెళ్ళడానికి తప్పేం లేదు, వెళ్ళడంలో తప్పేం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలవడంలో తప్పేం లేదన్నప్పుడు ఇక్కడ కూడా తప్పేం లేదు. అది ఓకే, పైన ఎవరున్నా సరే, నిన్న తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పిన మాట కూడా అదే, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన మాట కూడా అదే, మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది. పార్టీ ఏదైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్లే బాస్. సో ఇక్కడ కూడా అంతే, కార్పొరేటర్లకు బాస్ ఎవరంటే ఎమ్మెల్యే కాబట్టి వెళ్ళి కలవడంలో తప్పేం లేదు. అయితే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు ఒకేసారి ఎంతమంది వెళ్లడం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అగ్రనేతల్లో గుబులు రేపుతున్న అంశం. ఎంతో కొంత పట్టుంది విశాఖలో అనుకుంటున్న నేపథ్యంలో గెలుచుకున్న అభ్యర్థులు కూడా, గెలిచిన కార్పొరేటర్లు కూడా వైసీపీ ఎమ్మెల్యే దగ్గరకు చేరడం అంటే వీళ్ళందరూ త్వరలోనే కండువాలు మార్చుకునే అవకాశం ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదే తెలుగుదేశం పార్టీకి గుబులు రేపుతున్న అంశం. చూడాలి పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వస్తాయి అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.